అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తెల్లవారి 3 గంటల బయలుదేరి సమీపం చింగలకెళ్ళి, అంటే మార్నింగ్ తెల్లవారి 3 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు రావడం, క్యాచ్ ఉంటూ 1 గంట 1.5 గంట లేట్ అవుతుంది. అదేవిధంగా ఇవాళ తెల్లవారి 3 గంటలకి వాసుపల్లి అప్పయ్యమ్మ అనే బోటు వనరు, ఆవిడ 495 బోటు నెంబరు, ఆ బోటు స్టాప్తో ఏటకెళ్ళారు. సమీపంగా 12 గంటలకి తెల్లవారి 3 గంటల బయలుదేరిన బోటు ఏట చేస్తుండగా, ఏట ఏదైతే గ్రౌండ్ ఉందో చేపలు ఉండే గ్రౌండ్కి వెళ్ళి యాడ్ చేశారు. కాలు నెట్ లేపి రెండో నెట్ షూట్ చేసేసరికి అది కిందని సైలెన్సరు ఇంజిన్ వీటి వల్ల సైలెన్సర్ తోడట్టుగా ఈ ఫైబరు గతంలోనైతే ఉడ్డుతోడే ఉండేది, ఇప్పుడు ఫైబర్ కూడా యాడ్ చేసి చేయడం వల్ల ఫైబర్ వీటి వల్ల ఫైబర్ ముట్టుకొని అది బోటల్లా మంటలు వ్యాపించడం వల్ల ప్రమాదం జరిగింది. పక్కనే సమీపంలోనే మరి మాకు వాకు స్టాక్ సెట్టు సెల్ కూడా, ఇప్పుడు టవర్స్ కూడా పనిచేస్తున్నాయి, సముద్రంలో సెల్ కూడా ఎంత దూరంలో ఉన్నా పనిచేస్తున్నాయి, ప్రతి బోట్లో సెల్ కూడా ఉంది. సెల్ సమీపంతో సెట్లో మెసేజ్ ఇవ్వగలే పక్కనే ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి పక్కన వచ్చి అందులో ఉన్న 5 గురిని, సమీపంలో 5 గురులు ఉన్న బోట్లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్తో ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోటు వనరును డ్రైవర్ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవ్వలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోటును పిలిచి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోటు దక్కదు, మొత్తం అగ్నిహావుత అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5 గురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీతోడి కూడా, ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు, జేడీతోడి కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణరక్షణ, ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటుంది. మరి అగ్నిహావుత అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు, మరి బ్రతుకులందరూ మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే, వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకి వెళ్తే ఏదో ఆ చేపలు పట్టి తెచ్చుకుంటే వాళ్ళ జీవనాలు ఒప్పదే బతుకుతారు, లేకపోతే లేదు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక డిప్యూటీ సీఎం గారు కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ, మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళని తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఓ మత్స్యకారుడిగా, ఓ బోటు వానరుగా, మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుడిగా ఉండి వాళ్ళు డిమాండ్ కాదు ప్రాధాన్యపడి అడుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటారు. ఇన్సూరెన్స్ అంటూ ఉంటుంది కదా? ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్లు అయి ఉండేవి, ఏసిన డ్యామేజ్ వచ్చిన ఇన్సూరెన్స్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసాయి, కట్టినా సకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవ్వడంతో వీళ్ళు కట్టుకోలేని పరిస్థితి, జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేక, కానీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కనుక ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మత్స్యకారులు ఆ బోటు వనరులు యాక్చువల్గా చింగలకే కనుక 5 గురైనా సరిపోతారని చెప్పేసి వాళ్ళు 5 6 గురు వెళ్ళారు. 6 గురు కూడా సేఫ్ సైడ్గా, ఎవరికి ప్రమాదం నష్టం జరగలేదు, వాళ్ళు ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.